గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లో ఒక 60 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక 12,200 స్థాయి కింద ఓపెన్ అయ్యి ఆ తర్వాత రోజంతా కూడా ఒక వీక్ ట్రెండ్ కొనసాగింది. మార్కెట్ చివరికి చూస్తే కనుక డే లో దగ్గర 130 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్ ఇవాళ 1% పైగా నష్టపోయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఒక 400 పాయింట్లు పైగా నష్టపోయి 1.3% -1 క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ ఓవరాల్గా చూస్తే కనుక ఒక బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. మనం లాస్ట్ ఒక 4-5 నెలలుగా చూస్తే కనుక మంత్లీ చార్ట్లో మార్కెట్లో ఒక ర్యాలీ చూసాము. అలాగే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక మార్కెట్ కొంచెం హై లెవెల్లో కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది. కానీ ఒకసారి లాస్ట్ వీక్ చూస్తే కనుక మార్కెట్ ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడంతో మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ వీక్నెస్ అనేది కనిపించింది. ఇవాళ మార్కెట్ ఏమైనా కొంచెం పాజిటివ్గా ఉండింటే కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళేది. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా ఒకసారి కొంచెం వీక్ ట్రెండ్ ధోరణి కనిపించడంతో మన మార్కెట్లో కూడా ఒక సెల్ ఆఫ్ కనిపించింది. సో మార్కెట్ టెక్నికల్గా ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు. మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా ఉన్న ఒక రియాక్షన్ ఏదైతే డ్యూ ఉందో ఆ రియాక్షన్ అది ఇవాళ మార్కెట్లో కనిపించింది. మార్కెట్లో ఇవాళ చూస్తే కనుక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో ఒక స్వల్ప నష్టాలు ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యి అనుకోవచ్చు. కానీ ఎక్కువ సెల్లింగ్ అనేది ఏ గ్రూప్ స్టాక్స్కి లో హెవీగా కనిపించింది. అలాగే ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్స్లో ఒక భారీ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. 2.3% వరకు నష్టపోయింది పిఎస్యు బ్యాంక్స్. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక 1.3% నష్టపోయింది. అందులో మనకి మెటల్స్ చూస్తే కనుక 3.3% నష్టపోయింది మెటల్ స్టాక్స్లో. మెటల్ స్టాక్స్ కొన్నాళ్ళుగా చూస్తే కనుక టాటా స్టీల్, హిండాల్కో, జిండాల్ స్టీల్, ఐ మీన్ జేఎస్డబ్ల్యూ స్టీల్, సెయిల్, ఇవన్నీ కూడా ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూసాము. సో బేరిష్ ట్రెండ్లో ఒక అప్ ట్రెండ్ అయ్యాక మార్కెట్లో ఈ సెగ్మెంట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది. సో ఆన్ ద హోల్ లెవెల్ మార్కెట్ వీక్గా క్లోజ్ అయింది. 12,119 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ రియాక్షన్ చూస్తుంటే మార్కెట్లో కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. మార్కెట్లో చూస్తే కనుక అప్ ట్రెండ్కి కొంచెం ఒక షార్ట్ టర్మ్ తాత్కాలిక బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. మార్కెట్ కొంతకాలం లోయర్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ ఒకసారి నిఫ్టీలో టాప్ గెయినర్స్ చూద్దాం, ఆ తర్వాత యాజ్ యూజువల్ టాప్ లూసర్స్ చూద్దాం, ఆ తర్వాత యాజ్ యూజువల్ మనం కొన్ని ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం, ఎక్కడైనా ఏమైనా బయింగ్ పొజిషన్స్ అవకాశం ఉందా అన్న అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక డాక్టర్ రెడ్డి ల్యాబ్స్. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ చూస్తే కనుక గత కొన్ని రోజులుగా ఒక స్వల్ప అప్ ట్రెండ్లోకి వెళ్ళటం అనేది మనం చూసాము. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఒక డీసెంట్ గెయిన్స్ ఇవ్వడం మనం చూసాము. 3,200 రూపాయల్లో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో టెక్నికల్గా చూస్తే కనుక డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ తన అప్ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. ఇవాల్టి మూమెంట్ తోటి ఈ మధ్యకాలంలో వచ్చిన 3,000 రూపాయల హైని కూడా బ్రేక్అవుట్ చేసింది డాక్టర్ రెడ్డి ల్యాబ్. సో పటిష్టంగా ఉంది. సో ఓవరాల్గా ఈ మధ్య లాస్ట్ 1 or 2 మంత్స్గా చూస్తే కనుక డాక్టర్ రెడ్డి ల్యాబ్స్లో ఒక పాజిటివ్ డెవలప్మెంట్ అవడంతో ఈ స్టాక్లో కూడా ఒక అప్ ట్రెండ్ కనిపించింది. ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ ఇవాళ పెరిగిన స్టాక్ను చూస్తే కనుక 1.9% లాభపడింది మహీంద్రా అండ్ మహీంద్రా. మహీంద్రా అండ్ మహీంద్రా లీడింగ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్. ఒకసారి చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లోయర్ రేట్ నుంచి లాస్ట్ ఒక 4-5 వారాలుగా కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోకి వెళ్ళటం అనేది కనిపించింది. సో మహీంద్రాలో ఈ వారంలో ఒక స్ట్రాంగ్ ప్రీవియస్ వీక్ అన్న ఒక బ్రేక్అవుట్ రావడంతో 578 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది మహీంద్రా. నెక్స్ట్ రెసిస్టెన్స్ చూస్తే కనుక 590-600 దగ్గర చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే 590-600 అది ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తే హిస్టరీలో ప్రీవియస్ టాప్, ప్రీవియస్ హై ఏర్పడింది నవంబర్ 1st వీక్లో. సో కాబట్టి ఆ ప్రీవియస్ టాపే నెక్స్ట్ రెసిస్టెన్స్, నెక్స్ట్ టార్గెట్గా ఉంటుంది. సో కాబట్టి 590-600 దగ్గర ఎంఎండ్ఎంకి చిన్న బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక సిప్లా థర్డ్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే. ఇవాళ సిప్లా ఇంచుమించు ఒక 1.2% వరకు లాభపడింది. 464 రూపాయల్లో క్లోజ్ అయింది సిప్లా. సిప్లా ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక ఒక 30 రూపీస్ రేంజ్లోనే గత 3 నెలలుగా ట్రేడ్ అవుతూ వస్తుంది.
హయ్యర్ సైడ్ చూస్తే కనుక 480 రూపాయల దగ్గర ఒక టాప్ ఏర్పడింది, లోయర్ సైడ్ 440 రూపాయల దగ్గర ఒక బాటం ఏర్పడింది. ఈ రేంజ్లోనే స్ట్రక్ అయినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇండెసిసివ్ సైడ్ వేస్ ట్రెండ్లో కనిపిస్తుంది సిప్లా. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక అల్ట్రాటెక్ సిమెంట్ ఇవాళ 1% వరకు పెరిగింది. అల్ట్రాటెక్ సిమెంట్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా పెరుగుతూ వచ్చింది. ఇవాళ 4686 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇంచుమించు 1% వరకు లాభపడింది అల్ట్రాటెక్ సిమెంట్. అల్ట్రాటెక్ సిమెంట్ గత 6 వారాలుగా చూస్తే కనుక ఒక అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. 4100 దగ్గర ఒక బాటం, తర్వాత ఒక స్టడీ మూమెంట్ అనేది కనిపిస్తుంది అల్ట్రాటెక్ సిమెంట్. ప్రస్తుతానికి 4686 రూపాయల్లో క్లోజ్ అయిన అల్ట్రాటెక్కి ప్రస్తుతానికి 4800 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జూలైలో చూస్తే కనుక ఒక టాప్ ఏర్పడింది 4750-4800 దగ్గర, కాబట్టి అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ గురయ్యే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ ఏషియర్ మోటార్స్. ఆటోమొబైల్ స్టాక్స్లో కూడా కొంచెం రియాక్షన్ వచ్చింది, కానీ ఎంఎండ్ఎం అండ్ ఏషియర్ మోటార్స్ కూడా చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేసింది. ఏషియర్ మోటార్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉన్న స్టాక్. ఇవాళ మూమెంట్ తోటి పెద్ద టెక్నికల్ ఇండికేషన్, టెక్నికల్గా ఫ్రెష్ సిగ్నల్స్ ఏమీ కనిపించలేదు. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో హై నుంచి డిప్ రావడం తోటి 20,500 నుంచి ఒక సపోర్ట్ తీసుకొని కొంచెం బౌన్స్ బ్యాక్ లక్షణాలు కనిపిస్తుంది ఏషియన్ మోటార్స్. ఇవి టాప్ గెయినర్స్ ఆఫ్ ది. ఇందులో చూస్తే కనుక డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్ ఈ రెండు స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. మిగతా 3 కొంచెం ఒక మైనర్ అప్ ట్రెండ్లో కనిపిస్తున్నాయి. ఒకసారి టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. వేదాంత 148 రూపాయల్లో క్లోజ్ అయింది, 4.9% వరకు నష్టపోయింది. ఈ మధ్య ఈ సెగ్మెంట్ కూడా బాగా పెరిగింది అనుకున్నాము, కానీ 160-170 మధ్యన రెసిస్టెన్స్ తీసుకొని ఈ స్టాక్లో కూడా ఒక కరెక్షన్ కనిపించింది. ఇవాళ డీప్ రియాక్షన్తో పాటు కొంచెం నెక్స్ట్ టార్గెట్ 140 లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది వేదాంత. టాటా స్టీల్ నెక్స్ట్ టాప్ స్టాక్స్. ఇవాళ 4.7% నష్టపోయింది. ఈ స్టాక్ చూస్తే కనుక 460 రూపాయల్లో క్లోజ్ అయింది. ఈ మధ్య టాటా స్టీల్ 420-430 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 480 లెవెల్స్ వరకు వెళ్ళి టాటా స్టీల్లో ఒక రియాక్షన్ ట్రెండ్ కనిపించింది. సో టెక్నికల్గా చూస్తే కనుక ఇవాళ వచ్చిన ఒక డీప్ రియాక్షన్ తోటి టాటా స్టీల్ ఫర్దర్ వీక్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా కొంత ఇండికేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు డిప్ రావడంతో 5% తోటి ఇదే బాటమౌట్ అయిపోయింది అనుకొని ఇక్కడే బయింగ్ చేసుకుంటే కొంచెం తొందరపాటు అవుతుంది. కొంచెం సపోర్ట్ తీసుకున్నాక ఎంటర్ అవ్వటం మంచిది. ఎందుకంటే లాస్ట్ 3 నెలలుగా కంటిన్యూస్ అప్ ట్రెండ్ తర్వాత చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ డౌన్ సైడ్ రియాక్షన్ కనిపించింది. కాబట్టి టాటా మోటార్స్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్కి వెళ్ళే అవకాశం ఉంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ 260 రూపాయల్లో క్లోజ్ అయింది, 4.3% నష్టపోయింది. ఈ స్టాక్లో కూడా చూస్తే కనుక 220-230 లెవెల్స్ నుంచి 280 లెవెల్స్ వరకు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కొంచెం రియాక్షన్ కనిపిస్తుంది జేఎస్డబ్ల్యూ స్టీల్. టాటా స్టీల్ లాగానే ఈ స్టాక్లో కూడా ఒక కరెక్షన్ ట్రెండ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ 240 లెవెల్స్లో ఉంది, కాబట్టి అక్కడైనా కొంచెం నిలబడుతుందేమో అని చూడాలి. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఇండస్ఇండ్ బ్యాంక్ 1275 రూపాయల క్లోజ్ అయింది, 3% నష్టపోయింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో బాగా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. కొంచెం మధ్యలో ఒక 1-2 చిన్న చిన్న బౌన్సెస్ అప్ ట్రెండ్ వచ్చినప్పటికీ మళ్ళీ కొంచెం ఒక వీక్ ధోరణిలో ట్రేడ్ అవుతుంది ఇండస్ఇండ్ బ్యాంక్. నెక్స్ట్ స్టాక్ ఇవాళ ఇండాల్కో. ఇవాళ 2.6% పైకల్ నష్టపోయింది ఇండాల్కో. ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 180 రూపాయల నుంచి ఇంచుమించి 220 రూపాయల వరకు పెరిగి మళ్ళీ కొంచెం ఇవాళ మెటల్ స్టాక్స్లో ఒక రియాక్షన్ రావడంతో ఇండాల్కోలో కూడా ఒక రియాక్షన్ ట్రెండ్కి గురైంది. షార్ట్ టర్మ్ చూస్తే 190 లెవెల్స్ దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. కొంచెం డిప్లో వచ్చాక అప్పుడు బహుశా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు, అప్పుడు వరకు అవాయిడ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా టెక్నికల్ వ్యూ. అఫ్కోర్స్ ఫండమెంటల్గా అయితే మనకి తెలిసినవే ఈ స్టాక్స్ అన్నీ కూడా డీసెంట్ స్ట్రాంగ్ బ్రాండ్, స్ట్రాంగ్ పేరున్న సంగతి మనకు తెలిసిందే. ఫండమెంటల్గా ఓవర్ నైట్గా మారవు. ఓవరాల్గా మనకి ఏ గ్రూప్లో చూస్తే కనుక ఎక్కువ టెక్నికల్ బేస్డ్గానే ట్రెండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మనం ఏ గ్రూప్ స్టాక్స్కి వెళ్దాము, వాటిల్లో ఏ విధమైన మూమెంట్ ఉందా అంశాన్ని గమనిద్దాం. ఒకాడ్, కొంచెం హై క్యాపిటల్, కొంచెం హై డెట్ ఉన్న కంపెనీ. ఇవాళ చూస్తే కనుక 18% పెరిగింది, 370 రూపాయల్లో క్లోజ్ అయింది ఒకాడ్. ఒకాడ్ ఈ మధ్యకాలంలో కొంచెం యాక్టివిటీ రావడం కూడా మనం చూసాము. లాస్ట్ వీక్ కూడా ఈ స్టాక్ గురించి అనుకున్నాము. ఒకాడ్ ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ 3 వారాలుగా లోయర్ రేట్ నుంచి బాగా పెరిగిన స్టాక్ ఒకాడ్.
ఒకటి చూస్తే కనుక ఇంచుమించు 280-270 రూపాయల నుంచి పెరుగుతూ వస్తుంది. షార్ట్ టర్మ్ చూస్తే కనుక ఈ 3 వారాలుగా అమాంతంగా పెరగడంతో హై లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. ఎందుకంటే చాలా కాలం ఒక పేరు ఇష్టం తర్వాత 3 కంటిన్యూస్ అప్ ట్రెండ్ వచ్చింది కాబట్టి ఒక ఆడికి ఈ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 380-375 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అక్కడ కొంచెం రియాక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్స్ చూసే కనుక ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 101 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 9% పైగా లాభపడింది. సో ఎడిల్వైస్ ఫైనాన్షియల్స్ చూస్తే కనుక బాగా పాజిటివ్గా కనిపిస్తోంది. టెక్నికల్గా చూస్తే కనుక ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా ఈ మధ్యకాలంలో కొంచెం ఒక అప్ ట్రెండ్కి గురైన స్టాక్. ట్రెండ్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో చూస్తే కనుక హై నుంచి కొంచెం కరెక్ట్ అయిన స్టాక్, 140 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పడి ఇప్పుడు ఒక చిన్న బౌన్స్ బ్యాక్లో ఉన్న స్టాక్ ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో కాబట్టి సపోర్ట్ దగ్గర నుంచి రికవర్ అయింది తప్ప కానీ పూర్తిగా ట్రెండ్ రివర్స్ అయినట్టు కనిపించట్లేదు ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశము అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక స్ట్రైడ్స్ ఫార్మా 471 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు 9% వరకు లాభపడింది స్ట్రైడ్స్ ఫార్మా. స్ట్రైడ్స్ ఫార్మా గురించి వస్తే కనుక ఈ స్టాక్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మనకి ఫార్మా స్టాక్స్లో కొంచెం రికవరీ కనిపించింది. అందులో స్ట్రైడ్స్ ఫార్మా కూడా చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి బాగా రికవర్ అయిన స్టాక్ స్ట్రైడ్స్ ఫార్మా. ఈ స్టాక్ చూస్తే కనుక ఇంచుమించు 350-360 లెవెల్స్ నుంచి 100 రూపాయలు పెరిగి 20% పైగా రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ స్ట్రైడ్స్ ఫార్మా. ప్రస్తుతానికి 470-480 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 4-5 వారాలుగా చూస్తే కనుక ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ స్ట్రైడ్స్ ఫార్మా. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ దీపక్ ఫెర్టిలైజర్స్ ఇవాళ 122 రూపాయల్లో క్లోజ్ అయింది. 7% పైగా పెరిగిన స్టాక్ దీపక్ ఫెర్టిలైజర్స్. దీపక్ ఫెర్టిలైజర్స్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఒక డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు. ఈ స్టాక్ గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చింది. ఇవాళ చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ అప్ మూమెంట్ తోటి దీపక్ ఫెర్టిలైజర్స్కి మనకి ఇంచుమించు 130 రూపాయల దగ్గర కట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ చేరువలో ఉన్నాం కాబట్టి కొంచెం దీపక్ ఫెర్టిలైజర్స్ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. సన్ ఫార్మా అడ్వాన్స్ 197 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు 6% పైగా లాభపడింది సన్ ఫార్మా అడ్వాన్స్. సన్ ఫార్మా అడ్వాన్స్ గురించి కూడా మనం పెద్దగా ఈ మధ్యకాలంలో అంతగా ఒక మూమెంట్ అనేది మనం చూడలేదు. బట్ ఓవరాల్గా చూస్తే కనుక స్టాక్లో కూడా ఒక అప్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయినర్స్ ఆఫ్ ది డే చూస్తే కనుక అతుల్ స్ట్రాంగ్ కంపెనీ, ఇవాళ 8.5% వరకు పెరిగింది. జైడస్ వెల్నెస్ అనదర్ స్ట్రాంగ్ స్టాక్, ఇవాళ 5% పైగా పెరిగింది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక గాడ్రేజ్ అగ్రోవేట్ 586 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 5% పైగా పెరిగింది అనదర్ స్ట్రాంగ్ స్టాక్. నెక్స్ట్ స్టాక్ చూస్తే గేట్వే డిస్ట్రీ పార్క్స్, ఇవాళ 139 రూపాయల్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ బాగా పెరిగిన స్టాక్లో వక్రాంజీ, ఇది 52.90 రూపాయలు క్లోజ్ అయింది, 5% వరకు పెరిగింది. ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, వెల్స్పెన్ కార్ప్, ఫైజర్, చెన్నై పెట్రో, ఆస్ట్రల్ పాలీ, సైరో టెక్నో, గాడ్ఫ్రే ఫిలిప్స్, ఇవన్నీ కూడా ఒక అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్. అలాగే ఒకసారి మనకి వన్ ఆఫ్ ది టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఇవాళ 7% పైగా నష్టపోయింది ఇవాళ ఫోర్స్ మోటార్స్. ఏయూ స్మాల్ ఫైనాన్స్, అలాగే ఒకసారి జిండాల్ స్టీల్ అండ్ పవర్, రిలయన్స్ క్యాపిటల్, పిఎన్బి హౌసింగ్, రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా, జీఈ షిప్పింగ్, అలాగే చూస్తే ఎంఎన్ఎఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టీల్ అథారిటీ, ఇవన్నీ కూడా యావరేజ్గా 4-5% వరకు కరెక్ట్ అయిన స్టాక్స్. సో మార్కెట్ ఇవాళ రియాక్షన్ తోటి కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్ కనిపిస్తుంది. ఫ్రెష్ లాంగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ముఖ్యంగా బయింగ్లో ఆప్షన్స్లో బయింగ్ వస్తే లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయొచ్చు. రిస్క్ తీసుకునే వాళ్ళు ఒక చిన్న రైస్లో పుట్ ఆప్షన్ని బై చేయడానికి అని కన్సిడర్ చేయొచ్చు. సో మార్కెట్ ఇది పరిస్థితి. నేను అనుకుంటా మోస్ట్లీ మార్కెట్ 12,000 మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది, ఆ లెవెల్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో 12,000 బ్రేక్ అవుతాయి, దాని కింద క్లోజ్ అవుతాయి. 11,800 దగ్గర ఒక మేజర్ బాటం కనిపిస్తుంది కాబట్టి అక్కడ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఆన్ ద హోల్ మార్కెట్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ 11,000-11,800 పాయింట్లు దగ్గర ఉంది కాబట్టి కొంచెం షార్ట్ టర్మ్లో వీక్ ట్రెండ్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి
లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయొచ్చు. మార్కెట్ కొంచెం స్టెబిలైజ్ అయ్యి, కొంచెం నార్మలైజ్ అయ్యి, కొంచెం సపోర్ట్ తీసుకున్నాక మార్కెట్లో మళ్ళీ ఒక పాజిటివ్ లక్షణాలు కనిపిస్తే అప్పుడు లాంగ్ పొజిషన్ అవాయిడ్ చేయొచ్చు. అప్పటివరకు కొంచెం న్యూట్రల్గా ఉంటే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.